అభ్యర్థుల నేర చరిత్రను పత్రికల్లో ప్రకటించాలి. ఎన్నికల్లో పోటీ చేసే వారికి తప్పనిసరి అభ్యర్థులు తప్పనిసరి అభ్యర్థులుగా ఎందుకు ఎంచుకున్నది పార్టీలు వివరించాలని చెప్పి సీసీ రాజీవ్ కుమార్ చెప్తున్నారు. అభ్యర్థులు నేర చరిత్ర అనేటువంటిది అంటే ఇప్పుడు నా మీద కేసీఆర్ ప్రభుత్వం 69వ పెట్టే ఇవన్నీ లిస్ట్ చేయాలి. నేను ఏయాలి బాధ చేయాలి. నేను చేసిన నేరం ఏందో చెప్పాలి కదా జనానికి. నేను చేసిన నేరం ఏంది? లేకపోతే మనం ఆర్మూర్ పన్నులకి లారీలు గుద్దించి సంపలే క్యూనిస్ ఆఫీస్ మీద దాడి చేస్తే క్యూనిస్ సిబ్బంది మీద కేసులు పెడి ఎంత ఇవన్నీ. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇవాళ కొత్త కాదు, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే జయశంకర్ సార్ చెప్పిన రెండో పోరాటం మీలే ఉంది కదా, దాన్ని కాపాడటం. ఇక్కడ తీన్మార్ మల్లన్న స్టేట్మెంట్ వల్ల, తీన్మార్ మల్లన్న చేసినటువంటి భాషణ వల్ల, తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటల వల్ల ఎక్కడన్నా ఒక రెండు వర్గాలు కొట్టుకుని ఒక నెత్తి పలిగిన సందర్భం ఉందా సార్? అదే కదా ఆ ప్రశ్న నేను హైకోర్టులో వేసినప్పుడు జడ్జి గారు ఏమంటే కరెక్ట్, దీస్ సెక్షన్స్ ఆర్ నాట్ అట్రాక్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది కంప్లైంట్ ఆఫ్ ది పిటిషనర్స్ అని.